ఈరోజు మాకు అబ్జెక్షన్ ఏంటండి, ఎవరి మా అబ్జెక్షన్ కాదు, ప్రజల అబ్జెక్షనే మా అబ్జెక్షన్. ఈరోజు ఆ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, వీళ్ళు ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒక డిపిఆర్ రెడీ చేయమని ఒక ఏజెన్సీలకు అప్పచెప్పడం జరిగింది. జియో నంబర్ 140 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇచ్చి, ఆ జియోలో ఏముందండి, కేవలం 55 కిలోమీటర్లు హైదరాబాద్ వరకే వీళ్ళ ప్రాజెక్ట్ ఉంది. ఆ 55 కిలోమీటర్లు ఎక్కితే ఎఫెక్టెడ్ ఉందో, ఆ ఎఫెక్టెడ్ ఏరియాలకు మీరు 5.5 కోట్లకు వస్తారా? రేవంత్ రెడ్డి గారు నిన్న పాదయాత్ర 5.5 కోట్ల నుండి, లేకపోతే గండిపేట నుండి పాదయాత్ర స్టార్ట్ చేసేది ఉండే, లేకపోతే 5.5 కోట్లు వస్తారా? ఐదర్గూడకు వస్తావా, కిషన్ బాగ్ వస్తావా, అంబర్పేటకు వస్తావా? నువ్వు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుండి మీ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటారు మీరు? మీరు ఎండుకు ఎందుకు పోయినరు? వాడపల్లి గారి గారి సంఘంకి ఎందుకు పోయినరు? ఆడేదో రైతులను వాడపల్లికి వాడపల్లి ఎక్కడ ఉందన్న? వాడపల్లి కృష్ణానది దగ్గర అబద్ధాలు దయచేసి మానని చెప్తున్నాం మేము. నావికి అనంతగిరి కొండలకు 15 కిలోమీటర్ దూరం ఉంది. ఎందుకన్నా అన్ని అబద్ధాలు చెప్పుడు కౌశిక్, చరణ్ కౌశిక్ మీకు తెలియదు. ఇగో మీకు ఒక విషయం మీరు చెప్పినటువంటి హామీ చేయండి. మీరు కౌశిక్ గారు అంటే మీరు మీరు 6 గ్యారంటీలను అమలు చేయలేకే కౌశిక్ గారు మార్గం పాల్పడే మీరు ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చి తెలంగాణ. కౌశిక్ గారు అంటే మీరు కౌశిక్ గారు అంటే మీరు 6 గ్యారంటీలను అమలు చేయలేకే పునర్జీవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. దయచేసి మీరు మానుకోండి. మన్నటోరు కంటే చేసిన గుర్పల విషయంలో, జీవో 29 విషయంలో ఏం జరిగింది? టీజీపీఎస్ ప్రకటించింది కదా, 82% ఎస్సీ ఎస్టీ బీసీ క్వాలిఫై ప్రకటన పెట్టుకుని మొక్కమని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మన్నటోరు అడ్డుకున్నారు కదా, ఎందుకో మాట్లాడడం లేదు. అంటే జీవోని మీరే తీసుకొస్తే ఇంప్లిమెంటేషన్ మేము చేస్తుండే, తప్ప చేసినాం. నేవీ విషయంలో జీవో మేము తెచ్చినాం, 44 జీవో మూసీ విషయంలో 15 జీవో. ఎందుకంటే అబద్ధాలు ఎప్పుడు అంటే మూసీ మా పక్కన ఉన్నటువంటి బాధితులు కావచ్చు, లేకపోతే ఆ కుటుంబాలు కావచ్చు, ఎప్పుడు అక్కడే ఉండాలా కంపల్సరీ, వాళ్ళకు ఒక దారి చూపెడతాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నష్టమయ్యే పనులు ఏది కూడా మేము చేయమండి. మేము 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గం ఇచ్చే వాళ్ళం. మేము మూసీలో ఉన్నటువంటి బాధితులు ఆదుకోలేమా? మేము కాంగ్రెస్ మెత్తంతో ప్రతిపక్షాలు రావాలని చెప్తే ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కూడా లేడు, అసెంబ్లీ వచ్చి మాట్లాడకుండా లేడు. అరే 10 నెలలు అవుతుంది ఒకసారి కూడా అసెంబ్లీ రాకుండా అనవసరంగా ప్రజలు దబ్బుదోబడి చెప్పిన ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ 15 నెంబర్ జీవో ఇచ్చి ఆనాడు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం చెప్పి జీవో ఇచ్చింది మీరు. నేవీ విషయంలో 44 నెంబర్ జీవో ఇచ్చింది మీరు. ఈనాడు అనవసరంగా ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం సలహాలు సూచనలు ఇద్దామంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శ ఉంది కదా. ఎక్కడ సార్ సలహాలు సూచనలు ఇద్దామన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గరకు రానివ్వట్లేదు, అసలు మనం పట్టించుకోవట్లేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆరోపణ ఉంది. ఎవరు అపాయింట్మెంట్ ఇస్తాం మేమా? మా ముఖ్యమంత్రి ఎంత స్పష్టంగా చెప్పాడు, మంగళ శనివారం వరకు టైం ఉందండి. ప్రతిపక్షాలు అందరం కలిసి మీరు ఏం చేస్తామో, మీరు లెటర్ రూపాయలు ఇస్తారా, లేకపోతే నన్ను కలిసానికి మీ ఇంట్రెస్ట్ లేవు, మంత్రులు కలవండి, లేకపోతే అధికారులు కలవండి, లేకపోతే ప్రత్యేక సమావేశాలు అసెంబ్లీ ఏర్పాటు చేసుకుందాం, లేకపోతే సమావేశం ఏర్పాటు చేసుకుందాం అంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాని గురించి ఏది మాట్లాడకుండా ఏమన్నంటే భారతీయ జనతా పార్టీ పాతిపక్కాలే గుర్తొస్తుంది, వాళ్ళకు సబర్మతి రివర్ గుర్తురాదు. లేదు, బీహార్ కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చిరండి, 49 లక్షల బడ్జెట్ లో 59,000 కోట్లు బీహార్ కి ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు, మన రైల్వే నిర్మాణం కోసం 6,500 కోట్లు ఇచ్చారు, గుజరాత్ నుంచి 1 రూపాయి తీసుకుపోతూ కేంద్రం 7 రూపాయలు ఇస్తుంది, తెలంగాణ నుంచి 1 రూపాయి తీసుకుపోతూ మాకు 42 పైసలు మాత్రం ఇస్తూ మా పైసలు ఇంకా 45 పైసలు ఉంటే 8 మంది ఎంపీలు ఏమిటి గెలిచింది మరి? ఏమిటికి మరి ఎందుకు 8 మంది ఎంపీలు, ఎందుకు ఇద్దరు కేంద్ర మంత్రులు? గంగానదికి కేవలం 40,000 కోట్లు ఖర్చు అయితే మూసీ ప్రాజెక్టు 56 కిలోమీటర్లు కేవలం 1,50,000 కోట్లు దేనికని విమర్శలు వస్తా ఉన్నాయి.
సార్ మేము ఇక్కడ 150,000 కోట్లు మేము అనలేదు రా సార్. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, 145 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు డిపిఆర్ల కోసం డిపిఆర్ చేశారు. 140 కోట్లు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఓన్లీ విదేశీ సంస్థలు రోజుకు 193 కోట్లు అప్పు కొట్టగలుగుతారు పైసలు చరణ్ గారు. చరణ్ గారు మీరు 150 కోట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అనేది మీరు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం వీడియోతో సహా చూపెడతా ఉంది. నూటి తక్కువ చెప్పేది ఏంటంటే రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి అప్పులు తీసుకుంటా ఉన్నాం. ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు అప్పు కొట్టి కడతా ఉన్నాం. రోజుకు 193 కోట్ల రూపాయలు లేదా 6,700 కోట్లు ఈ 10 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి కట్టాం. దుర్మార్గాల పాల్పడింది అలాంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాళేశ్వరంలో కావచ్చు, యాదాద్రి భద్రాద్రిలో కావచ్చు, గొర్రెల స్కామ్ లో కావచ్చు, అంటే అప్పులు అంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందని తెలుసు. అప్పులు చేసిందని తెలిసే మీరు ఉచిత హామీలు ఇచ్చారా సార్? అంటే గత ప్రభుత్వం అప్పులు చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేస్తుందని తెలిసే మీరు ఉచిత హామీలు హామీ ఇచ్చారా సార్? మేము ఏం చేయలేదు చెప్పండి, చర్చకు సిద్ధం ఆగండి, మేము చర్చకు సిద్ధం వస్తారా? మీరు పెడతారు జీటీవీ, మేము ఏం చేసినా చెప్తాం. ఐటీఐలు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మాట్లాడి మార్చి 300 కోట్లు ఖర్చు పెట్టినాం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, 19,000 టీచర్లు, 50,000 ఉద్యోగాలు, ఎవరైనా మాట్లాడేది పటేల్ గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. మేము అన్నింటికి సమాధానం చెప్తాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 నెలల కాలం ఏం చేసాం చర్చకు సిద్ధం రండి. 10 సంవత్సరాల్లో మీరు నింపిన ఉద్యోగాలు 30,000, మేము నింపింది 50,000 10 నెలల్లో. ఏం దుర్మార్గాలు మీరు కౌశిక్ గారు మల్లేశ్వర్ గారు మీకు చర్చ చేస్తారు డమ్ము లేక మల్లేశ్వర్ గారు పారిపోతుంది. కౌశిక్ గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. ప్రయత్నం చేస్తారా?